पटना चंदन वाल कार्मिक वरंगल जिला ऐक्सीडेंट गायपड़ यशोदा हैदराबाद सूपर स्पेशालिटी हास्पिटल अडमिट खर्च पड़ी तरह प्राण जो नायक सोदर कौनसलर मोगी गारू तिगी गौरव मंत्रिवर्ग दयाकर एलओसी विषय अच्छी याक बच्चे चला प्रयत्ल दुरद चल जी याकय गारीआरएस पार्टी कार्यकर्ता सभ्यत् क्रियाशील सभ्यत् जी अयक मुगल गार मिगता इतना नायक वाल सभ्यत् आ सभ्यत् फलआरएस पार्टी तेलंगा राष्ट्र समिति गौरव मुख्यमंत्री गार चंद्रशेखर राव गारु रामाराव गार कार्य निर्वाहक दर्शक अध्यक्ष ऐक्सीडेंट पॉलिसी जरिए दादापु 12 कोट्ल रूपायलु पार्टी नुंडि इन्सूरेंस कंपनी कट्टिंदि यूनाइटेड इन्सूरेंस को इन्सूरेंस कंपनी कट्टडं तोटि इनाडु 2 लक्षल रूपायलु 2 लक्षल रूपायलु वाळ्ळ कुटुंबानिकि रावडं जरिगिंदि ఆ రేవతి గారికి అదే విధంగా వాళ్ళ పిల్లలకు అందజేస్తా ఉన్నాం కుడుకునేలా కదా సన్నిలతో తోడైనట్టు ఇవి వాళ్ళ కుటుంబానికి కొంత ఆదుకోవడానికి కొంత వాళ్ళ ఉపాధికి కొంత పనికొస్తుంది లేదా అప్పుడు అనారోగ్య పరమైన కొంత అప్పులు కూడా ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తా ఉంది అదేవిధంగా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ కోరుతా ఉన్నా వాళ్ళందరూ కూడా కార్డు తీసుకోవాలి కార్డు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ రాముకు యాగయకు కార్డు ఉంది దాని ద్వారా వివిధ రకాలుగా లాభం అవుతుంది మామూలు ఒక బిడ్డ పెళ్లి చేసినా గానీ 30000 రూపాయలు ఇస్తున్నారు ప్రసూతైనా గానీ ఇస్తున్నారు నార్మల్ డెత్ మామూలు ఎవరైనా మరణం జరిగితే కూడా 20000 రూపాయలు వస్తున్నాయి అదే విధంగా చనిపి యాక్సిడెంట్ జరిగితే అన్ని కలిపి 630000 రూపాయలు రావడం జరుగుతుంది టోటల్ అంటే ఇప్పుడు ఈ కుటుంబానికి 630000 ప్లస్ ఈ 2 లక్షలు 830000 రూపాయలు రాబోతుంది దేశంలో ఎక్కడ కూడా ఏ కార్మికునికి అసంగటిత కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంత స్థాయిలో లబ్ధి పొందుతున్న పరిస్థితి లేదు చాలా మంది ఇక్కడ కూర్చొని రోజు ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరూ కొద్దిగా కనువిప్పు కలగాలి ఇవాళ సామాన్య అసంగటిత కార్మికులు మట్టి పని చేసుకునే వాళ్ళకు కూడా ఇలా ఇంతటి సదుపాయాలు కల్పిస్తుంది ఇలా ఆదుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రేవతి గారు కోమల మరి ఇలా వితంతు అయింది దేశంలో ఎక్కడ కూడా వితంతులకు పెన్షన్ 750 రూపాయలు దాకా రావట్లేదు తప్పకుండా వారికి నెల నెల ఇప్పటికే చాలా మందికి వస్తుంది విడ పెన్షన్ తప్పకుండా 2000 రూపాయలు వచ్చేలా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నా దాంతోపాటుగా ఇద్దరు చిన్నారులు ఉన్నారు నేను మొన్ననే గౌరవ మంత్రివర్గులు ఈశ్వరన్న తోటి అదే విధంగా గంగుల కమలాకర్ గారితో మాట్లాడినా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా మన గురుకుల పాఠశాలలో కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళని చేర్పించాలని చెప్పి చెప్పడం కోరడం జరిగింది ఆ విషయంలో కూడా సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా పిల్లల చదువు కోసం కూడా మేమందరం కూడా మా నాయకు మొగలి గారు కానీ మా మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ అధ్యక్షులు వైస్ చైర్మన్ అందరూ కూడా ఉన్నారు మేమందరం కూడా వాళ్ళ ఇంటి చదువుల కోసం అన్ని విధాల సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.